నమస్తే, వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్. ఈరోజు మా వీడియోలో సొరకాయలో ఎండు చేపలేసి కూర వండుతున్నానండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఏం చేయాలంటే సొరకాయ తీసుకొని తొక్క తీసుకొని కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తుంటే మా ఆయన వచ్చి కట్ చేస్తున్నాడండి, నేను కట్ చేసిస్తానని. బాగా శుభ్రంగా తొక్కను తీసేసి కట్ చేసుకోవాలి సన్నని ముక్కలుగా. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఎండు చేపలు తీసుకోవాలి. అవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, తల తోక తీసేసి. చూడండి, ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత గ్యాస్ ముట్టించుకొని కొంచెం నీళ్ళు వేడి పెట్టుకోవాలండి. గోరువెచ్చగా వేడి పెట్టుకుంటే చాలన్నమాట, ఎక్కువ వేడి పెట్టుకోకూడదు. గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచుకొని ఒక గిన్నెలో చేపలు వేసుకోవాలండి. చేపలు వేసుకున్న దాంట్లో ఈ నీళ్లు పోసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కన ఉంచితే చాలు, దాని మీద ఉండే పొలికే పొట్టు అంతా శుభ్రంగా పోతుంది అన్నమాట, చాలా క్లీన్ అవుతాయి చేపలు. ఇలా క్లీన్ చేసుకోవాలండి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే ఇసుక గలీజ్ అంతా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఒక డేక్ష పెట్టుకోవాలి, దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 2 గంటల ఆయిల్ వేసుకుంటున్నా. ఎండు చేపలు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, వేసి ఫ్రై చేసుకోవాలండి. బాగా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు బాగా క్రిస్పీగా అయినాయి కదా ఎండు చేపలు, ఇవి పక్కకు తీసుకోవాలి. మెత్తగా ఉంటే అంత బాగుండదు, బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి పక్కన పెట్టుకొని ఆయిల్లోనే తాలింపుకు ఉల్లిగడ్డ, తెల్లబాయి, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలండి. నేను ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అన్నమాట. ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపంతా సొరకాయ వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సొరకాయ వేసుకొని మంచిగా కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను ఇప్పుడు ఒక సీక్రెట్ చూపించాలనుకుంటున్నా మీకు. నేను టైలరింగ్ చేస్తాను కదా, 200 నోట్స్ వచ్చినప్పుడల్లా తీసి డబ్బాలు వేసి సేవ్ చేసి పెట్టిన అనమాట. ఇంకా డబ్బా ఫుల్ అయింది, పట్టడం లేదు, అందుకే లెక్క పెడదామని చూస్తున్నా. మీరు కూడా ఇలా సేవ్ చేసి పెట్టుకోండి, దేనికైనా యూజ్ అవుతాయి. మీలో ఎంతమంది ఇలా సేవ్ చేస్తారో కమెంట్ చేయండి. ఎంత బ్యాంక్ అకౌంట్లలో డబ్బున్నా కానీ ఇలా సేవ్ చేయటం డిఫరెంట్ ఆనందమే ఉంటుందన్నమాట. ఎంత ఉండయో లెక్క పెడదామండి. ఇప్పుడు మా కొడుకు, మా చెల్లెల కొడుకు కూడా వచ్చిండ్రు లెక్కించడానికి. ఇప్పుడు మా ఆయన లెక్క పెడుతున్నాడు అనమాట. ఈ మొత్తం కలిసి 26,600 ఉన్నాయండి. ఈ డబ్బులతోటి నేనేం కొన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నేను ఎంత ఇబ్బంది ఇచ్చినా డబ్బులు తీయలేదండి. ఇప్పుడు కూర చూద్దామండి ఎంతవరకు వచ్చిందనేసి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి, కొంచెం మగ్గింది కదా సొరకాయ. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిదిప్పిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకొని మళ్ళొకసారి కలిదిప్పుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి చూసుకోవాలండి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక టమాటా సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎక్కువ టమాటాలు అవసరం లేదండి దీంట్లోకి, ఒక టమాటా అయితే చాలు. కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడే మీరు ఎంత కారం తినేది దాన్ని బట్టి వేసుకోండి. నేను 3 స్పూన్లు కారం వేస్తున్నా. వేసుకొని మంచిగా కలిదిప్పుకొని మూత పెట్టుకోవాలండి. ఆ టమాటా కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు
మూత తీసుకొని చూడండి, బాగా టమాటా మగ్గిపోయింది. ఇప్పుడే ఉప్పు తక్కువైతే చూసి వేసుకోండి. కొంచెం తక్కువ పడిందండి ఉప్పు, నేను వేస్తున్నా. వేసిన తర్వాత కలిపుకొని ఫైనల్గా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఎండు చేపల్ని వేసుకోవాలి. అవి లాస్టే వేయాలండి, ముందే వేస్తే కూరలో మగ్గి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అవి మెత్తగా కాకూడదు, క్రిస్పీగానే ఉండాలి. ఇంతేనండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టించుకుంటే చాలు. రెడీ అయిందండి, గ్యాస్ బంద్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి కూర మంచిగా రెడీ అయిపోయింది, సూపర్గా కుదిరిందండి. పప్పుచారు చేసుకొని సైడ్ డిష్గా వేసుకుంటే సూపర్ ఉంటుందండి, లేదంటే వైట్ రైస్లోకి అంతే వేసుకొని ఒట్టిగా కూడా తినొచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది కుదిరిందనేసి ఒక కమెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఆల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.